సంగారెడ్డి జిల్లా కేంద్రంలో డిసెంబర్ 1 ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జేసీ వాసం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ నుండి డిఎంహెచ్ఓ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా వారు వాల్ పోస్టర్ను యాప్ను విడుదల చేశారు. అనంతరం డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఎయిడ్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ రాథోడ్, గాయత్రి, కూనవేణు తదితరులు పాల్గొన్నారు. దీంట్లో ప్రతి ఇయర్ ఒక్కొక్క థీమ్ ఉంటుంది. ప్రతి థీమ్ కంటే మనం ఎయిడ్స్ పేషెంట్కు ట్రీట్మెంట్ ప్రాపర్లీ ట్రీట్మెంట్ ఇవ్వడము, తర్వాత మన పబ్లిక్లో స్టిగ్మా లేకుండా వాళ్ళను రికగ్నైజ్ చేయడము, తర్వాత వాళ్ళ డెవలప్మెంట్ కోసము, తర్వాత ఈక్వల్ మంచి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడము, తర్వాత సొసైటీలో వాళ్ళని కూడా రెస్పాన్సిబుల్ సిటిజన్గా చూసుకోవడానికి అని థీమ్గా ఉంటుంది. అయితే ఈసారి థీమ్ ఎవ్రీబడి కౌంట్స్. ఈ సంవత్సరం 2017 థీమ్ ఏంటంటే ఎవ్రీబడి కౌంట్స్ అని. వాళ్లకు అఫోర్డబుల్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్, తర్వాత సొసైటీలో రీజనబుల్గా రెస్పెక్ట్ అవన్నీ ఇవ్వడానికి ఈ విధంగా ఈ థీమ్ ఈసారి చూజ్ చేసుకున్నారు. అయితే ఎయిడ్స్ వలన ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ పేషెంట్ 20.7 మిలియన్ ఇప్పుడు ట్రీట్మెంట్లో ఉన్నారు టోటల్గా. అయితే టోటల్ పేషెంట్స్ ఎయిడ్స్గా గుర్తింపబడిన వాళ్ళు 36 మిలియన్లు వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అయితే వీళ్ళని అందరినీ మనం ఐసోలేట్ చేయకుండా ప్రాపర్గా ట్రీట్మెంట్, తర్వాత మన దీంట్లో భాగంగా సొసైటీలో భాగంగా చేసుకొని మనం ముందుకు నడపాలని కోరుకుంటున్నాం. ఈసారి మనకు మై హెల్త్ అండ్ మై రైట్ అని మనము నినాదంగా చూసుకుంటున్నాము. కాబట్టి మనము నాకు ఇదిన ప్రకారము పోయిన సంవత్సరము ఇదే అప్పుడు మనం చూసుకున్నప్పుడు 2.5% ఉండింది, ఇప్పుడు 3.5% పెరిగింది. అంటే మనము ఇంకా శ్రద్ధ వహించేసేసి ఇంకా ఎయిడ్స్ గురించి అందరికీ ప్రజలకు అవగాహన కల్పించాలని అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మై హెల్త్ అండ్ మై రైట్ అనే నినాదంతో అందరికీ ఎయిడ్స్ గురించి జాగ్రత్తలు, హెచ్ఐవి పాజిటివ్ గురించి జాగ్రత్తలు తెలుపుకుంటూ వాళ్ళని కూడా మనలో కలుపుకొని వెళ్ళాలని ఆశిస్తూ, మరి మన హెల్త్ మనం చూసుకోవాలని ఆశిస్తూ, మరి ఈ నినాదం ఇవ్వాలని అందరికీ కూడా నా మనవి చేస్తున్నాను.